నేను ఆ పదేళ్ల ముందర యూరియాలు కెమికల్స్ డిఏపి ఎండోసల్ఫాన్ ముడ్డ అయితే నేను 45 ఇవన్నీ మానేసి రెండు నాటావులు పెట్టుకున్నా. దేశీయ ఆవులు తెలుసా, నాటావులు పైన గోపురం ఉంటుంది కదా, మన మీకు ఇక్కడ దేవని అనే ఆవులు ఉంటాయనుకుంటా. ఏ ఉంటాయి, గోపురము గంగడోలు ఉంటే నాటావు, ఇప్పుడంతా హైబ్రిడ్ ఆవులు ఉన్నాయి కదా, పైన ఫ్లాట్గా ఉంటుంది. హైబ్రిడ్ ఆవులు, బ్రాయిలర్ చికెన్లు, బ్రాయిలర్ కోళ్ళు అని నాటుకోళ్ళు అని పోయినాయి. ఆ నాటావులు రెండు తెచ్చిపెట్టుకున్నా, అవి ఇప్పుడు 50 అయినాయి ఈ 10-12 ఏళ్ళు. అంటే మళ్ళీ కొన్ని తెచ్చిన గుజరాత్ నుంచి, ఎక్కువ పాలిచ్చే ఆవులు అంటే దేశీయ ఆవులే. వాటితో వ్యవసాయం మొదలుపెట్టి వరి మనకేం కావాలో ఆ పంటలని పండించుకుంటా ఉండేవాడిని. ఈ ప్రాసెస్లో ఎప్పుడైతే ఒక మంచి ఆలోచన మొదలుపెట్టినామో, మేమేదో భలే చదువుకున్నామే, భలే చదువు అనేది కాదు, మేము చదువుకునేటప్పుడు నేర్చుకునేటివన్నీ పనికిరాదు అని తెలుసుకునేదానికి నాకు 30 ఏళ్ళు పట్టింది. అర్థమైందా నేను చెప్పింది? ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు కదా, బాగా తెల్లగా కోట్లు వేసుకొని, బాగా వీటి టై కట్టుకొని, అబ్బా భలే తెలుసు మాకు అని వస్తారు కదా, వాళ్ళకి ఏం తెలీదు కరెక్ట్గా. ఎట్లా రోడ్ చెట్టి చేయాలా, ఎట్లా ఇడ్లీ తయారు చేయాలా, ఎట్లా ఇంట్లో పిల్లల్ని ఆరోగ్యంగా పెట్టాలా అనే విషయాలు మీకే తెలుసు. యాక్చువల్గా మీరే సైంటిస్టులు, సైన్స్ అనే ముసుగులో చెత్తంతా ఎత్తుకొచ్చి మనకు అంటగడుతూ ఉంటారు. టూత్పేస్ట్ వేసినప్పటి నుంచి పళ్ళు పోయినాయి, ఫేస్ పౌడర్ పూసినప్పటి నుంచి చర్మం పోయింది, ఫేరన్ నోళ్ళు పూసుకున్నప్పటి నుంచి క్యాన్సర్లు వచ్చినాయి, పెప్సిల్ తాగినప్పటి నుంచి పొట్ట పోయింది, ఈ కుర్కురేలు తిన్నప్పటి నుంచి కిడ్నీలు పోయినాయి. ఇవన్నీ తినేవాళ్ళు గొప్ప అనుకుంటాం. ఇక్కడ టేబుల్ మీద ఎక్కడ బిస్లరీ వచ్చేసినాయా, ఇంత మొదట గ్లాసులు పెట్టినారు హాయిగా, బా బాటలు లేదు అనుకుంటే బాటలు పెట్టినారు. వాళ్ళ నేనైతే బాటలే కొన్నాం, చచ్చినా కొన్నాం హాయిగా. అడిపి రైల్వే స్టేషన్లో కొలాయి ఉంటుంది కదా, జల్సాగా తగ్గుతా ఏమీ కాదు నా. ఆ జింకలలో అడవిలో ఆవులు గీవులు అన్నీ మామూలుగా, అంటే మనకు నీళ్ళు లేవులే, మనకు రాయలసీమ మాది, మా కూడా నీళ్ళు కనపడవు ఎక్కువ, మీకు కూడా కనపడవు. మనము ఈ టీవీ ఛానల్ చూస్తాం కదా, డిస్కవరీ ఛానల్, అవన్నీ ఆడ నీళ్ళు పోతూ ఉంటాయి కదా, ఎట్లుంటాయి ఇవి, ఎర్రగా ఉంటాయా మట్టి కలిసి? జింకలు, ఏనుగులు, కుందేళ్ళు అన్నీ అవైనా తాగేది, అవి మాత్రం అట్ట పరిగెత్తా ఉన్నాయే. మనం ఈ బిసిలి నీళ్లు టపా టపా అని పిలిచి తాగి ఎప్పుడు చూసినా బేదులు వాతులు ఇవి అవి ఇవే పరిగెత్తాము. అటు పోయి నీళ్లు మారినాయి, గొంతు నొప్పి వచ్చేసిందిమ్మా అంటారు. అంటే ఆ నీళ్లు తాగితేనే గొంతు నొప్పి వస్తుంది, నువ్వు ఎట్ట బతికేదిమ్మా? ఎక్కడ తిన్నా ఎక్కడ తాగినా తట్టుకునే శక్తి నీకు రావాలా. మనము నీఫా వైరస్ వచ్చిందని గబిళాలను చంపినాము, స్వైన్ ఫ్లూ వచ్చిందని పందులు చంపినాము, బర్డ్ ఫ్లూ వచ్చిందని కోళ్ళు చంపినాము. అంటే రోగం వస్తుంది మనకు కదా, మనల్ని చంపేస్తే అవన్నీ ఆగి ఉంటాయి కదా. రోగాలు వస్తుంది మనకే, రోగాలు రాకుండా మీరు తయారు కావాలా. మీరు స్కిప్పింగ్ చేసినప్పుడు, తొక్కుడి బిళ్ళ ఆడినప్పుడు, జిల్లా కూడా ఆడినప్పుడు, చెట్లు ఎక్కినప్పుడు బాగున్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయినారు కదా, సైలెంట్గా నిలిపేసి అమ్మ వయసు అయిందిమ్మా, చిన్నగా నడుచుంటే చిన్నగా నడిచేది ఇట్లా సచ్చేదాన్ని. అరే జోరుగా నడిస్తే శక్తి ఉండే నడవండి, వయసుతో ఏం సంబంధము? నేను 6 కిలోమీటర్ రన్నింగ్ చేస్తా హైదరాబాద్లో, కేబీఆర్ పార్క్ తెలుసా, ఆ కేబీఆర్ పార్క్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేస్తా, వాకింగ్ కాదు. నా రక్తం టెస్ట్ చేస్తే 15.5 ఉంది, 15.5, 15 అంటారా మీరు, 15 పైన ఉంది. మీ రక్తం 15 ఉంటే ఏ రోగము రాదు మీకు, 100 ఏళ్ళు గ్యారంటీ. టెస్ట్ చేసుకోండి అది ఫస్ట్. అది లేదనే గవర్నమెంట్ కూడా చెప్తా ఉంది. మహిళా దినోత్సవం నాపొద్దు ఏందో, మీకు శాలలు కట్టేసి మీకంతా భోజనాలు పెట్టేసి పంపించేది కాదు. ఇంటికి పోయినాక మీరు ఆరోగ్యంగా ఎట్లుండాలా, మా పని అయిపోయింది పా, ఇంకేదో మా పిల్లల కోసం బతుకుతాడము. అంటే మీరు సరిగా ఉంటే కదా మీ పిల్లలు బతికేదే, మీరే ఊగుతూ ఉంటే మీ పిల్లలు ఎట్లుంటారు బాగా? మీకే శక్తిలే, సాయంత్రం అయితే ఇటు పడిపోయి ఉంటారు టీచర్లు అందరూ. అది చూస్తాను సాయంత్రం అయ్యేటప్పటికీ ఆ బస్టాండ్లో ఎవరికి శక్తి ఉండదు, బేరు ఉంటారు చూస్తే, శక్తి ఆడుంది. బాగా నువ్వులు లడ్డు తిన్నప్పుడు, జొన్నలు సద్దలు తిన్నప్పుడు బాగున్నారు అవునా? అసలు మీరు ఏమన్నా తింటా ఉంటారు ఆ సద్దలు, జొన్నలు, రాగులు, కూరలు, సామలు, చెనిక్కాయ, వేరుశనగ పల్లీలు, వెలక్కాయలు, సీతాఫలంకాయలు, పనసకాయలు, బిక్కికాయలు, పాలకాయలు, ఈతకాయలు, అడవిలో ఉండే సమస్త ఫ్రూట్స్ సూపర్. అది మనం తినడంలే, యాపిల్ కాయలు తెస్తాం 6 నెలల ముందర పెరిగి దాని పైన అంతా ఒక్కోటింగ్ వేసి మైనమంతా పూసి అవి తెస్తే యాపిల్ కాయలు తెస్తే చాలా గొప్ప అనుకుంటాం.
రోడ్డు మీద బారేసేయండి. జామకాయలు చాలా మంచివి, ఉసిరికాయలు ఇంకా మంచివి, పనసకాయలకు మందే కొట్టరు, సీతాఫలం కాయలు కంటే మించిన ఫ్రూట్ ప్రపంచంలో ఎక్కడా లేదు. వీటన్నిటిని ఎందుకు వదిలేస్తాము? షాపింగ్ కోసం పోయి చీరకు మ్యాచింగ్ బ్లౌజ్ కోసం 100 షాపులు తిరుగుతాం కదా. సీతాఫలం కాయల కోసం తిరగండి, పనసకాయల కోసం తిరగండి. ఆ పనసకాయని ఇంట్లో పెట్టి కాయకాయ తీసుకోండి. ఇంట్లో నూనె పూసుకొని చేయికి కత్తి పెట్టుకొని మీ పిల్లలతో కూర్చొని రాండ్రా కోద్దాము అని ఆ పనసకాయని కోపిస్తే, వాళ్ళతో నేర్పిస్తే వాడు పెద్ద యోగి అవుతాడు. అదే పెద్ద మెడిటేషను, అదే పెద్ద యోగ. అన్ని తీసుకొని నోట్ కార్డు పెట్టేది కదా, చదువుకొని అయినా మేమన్నీ చేసి పెడతాము అని మొత్తం అంతా వాడి రూమ్లో చదివిస్తూ ఉండేది వాడిని. వాడికి ఏమీ తెలియదు వాడు. వాడు బ్రాయిలర్ కోడ్లా తయారవుతాడు. బ్రాయిలర్ కోడ్ తెలుసా, పట్టుకుంటూ కూడా యాడికి పోతుంది. ఇట్లుంటారు పిల్లలందరూ, అట్లుంటారు. ఇప్పుడు ఆటో కూడా ఆడికి రాదు, మా ఇంటికాడికి రావాలా అంటే వాడు ఆడికి వస్తాడు. వాడు తోస్తే లోపల పోతాడు, పెరిగితే బయట వస్తాడు. యాడుంది, శక్తే లేదే. సన్నగా యాక్టివ్గా బాగా ఎనర్జీతో ఉండే జనరేషన్ మొత్తము ఈ చెత్త అంతా తిని, రిఫైండ్ ఆయిల్ తిని, బజ్జీలు తిని, ఆ బిర్యానీలు తిని, ఇవన్నీ తిని మొత్తం పొట్లన్నీ బయట తీసుకొని హాస్పిటల్ అన్నీ ఫుల్ చేసేసాం. ఇప్పుడు బాగా డెవలప్ అయింది వరంగల్లు, నల్గొండ, హైదరాబాద్ అంటే ఏమంటే ఎక్కువ హాస్పిటల్ ఉంటే డెవలప్ అయినట్లు, ఎక్కువ హాస్పిటల్ ఉంటే డెవలప్ అయినట్లా. ఒక ఊర్లో 10 హాస్పిటల్ ఉన్నాయంటే ఆ ఊరికి దరిద్రం పట్టింది అని అర్థం, ఆ ఊరికి దూరం వెళ్ళిపోండి అని అర్థం. 10 ఊర్లకు ఒక హాస్పిటల్ ఉండాలి. ఒక ఊర్లో 10 హాస్పిటల్ ఉంటే ఏంది అన్యాయంగా? అది డాక్టర్ దగ్గర పోయినాక పోయేటప్పుడు మళ్ళీ అడుగుతారు మీరు, సార్ మళ్ళీ ఎప్పుడు రావాలి సార్ అని. ఆయన ఏమన్నా మన ఫ్రెండా, రోజు వచ్చిపోయేదానికి సార్ మీ దగ్గర రాకుండా ఉండాలంటే ఏం తినాలి సార్ అని కదా అడగాల మీరు. ఎప్పుడు రావాలి సార్ అంటే మనకేమన్నా అత్తా మామ ఆయన ఎప్పుడో 20 ఏళ్ళ తర్వాత హాస్పిటల్లో మూల పడితే ఇప్పుడో కొన్ని రోజులకి డాక్టర్ హాస్పిటల్లో ఏదో యాక్సిడెంట్ అయితే ఆపరేషన్ చేయడానికి డాక్టరు అంతేగాని నాకు ఈ రోగం వచ్చింది ఆ రోగం వచ్చింది అని పరిగెత్తానే ఉంటారే. ఈ వయసులో షుగర్లు వచ్చేది ఏంది, థైరాయిడ్ పోయేది ఏంది, డి3 డెఫిషియన్సీ ఏంది, బి కాంప్లెక్స్ ఏంది, ట్యాబ్లెట్లు ఏంది, వారానికి 2 సార్లు నువ్వుల లడ్డు తింటే మీకు కావాల్సిన కాల్షియం అంతా వస్తుంది. వారానికి ఒకసారి నువ్వుల నూనె పూసుకొని ఎండలో నిలబడుకుంటే డి3 అనే ఫుల్ ఆ విటమిన్స్ వచ్చి లోపల ఎముకలన్నీ గట్టి పడతాయి. మీరు కింద నేను ఎగురు దుంకినా చూశారాడా, అటు దుంకినా ఏం గారు. ఇప్పుడు నడుస్తా అంటే పుట్టుక్కని ఇరిగింది అమ్మ కాలు అంటారు. నడిస్తేనే ఇరిపోయే ఆమె కాలు ఎన్ని రోజులు ఉంటుంది? ఆమె రెడీ చేసేది ఎందుకు? ఇంకా ఆమె అడి చేస్తే పోలా గుంతదు లోపల. ఆ నువ్వులడ్డు తినాలి కదా, నువ్వుల్లో కాల్షియం ఉంది, అది చదువు అంటే. మీ పిల్లలందరూ 10 తెచ్చుకొని మిమ్మల్ని అసలు ఏం పట్టించుకోకుండా యాడో హైదరాబాదులో ఉద్యోగం చేసుకుంటా, వాడు కూడా పీజాలు బర్గలు తిని వాణి అమ్మకలు ఇరుగుతా, వాడు థైరాయిడ్ పోయి వాడు ఇంజెక్షన్లు వేసుకొని ఇన్సులిన్ వేసుకుంటా బతికేది కరెక్టా? ఆ పనికిరాని చదువులు వదిలేసి సేద్యం చేసుకునేదో, ఇక్కడ ఏదైనా ఒక ఈ కుర్రలు మండించేదో, దాని ప్రాసెసింగ్ పెట్టేదో, ఇంకోటో అట్లా చేసుకునేది కరెక్టా? అసలు మనకు ఆరోగ్యంగా ఈ లేని చదువులు మనకెందుకు? మనకు ఆరోగ్యము, మన ప్రకృతి, పర్యావరణము, మంచి గాలి, మంచి ఆప్యాయంగా మాట్లాడే విషయాలన్నీ తెలియని ఒక వ్యవస్థ మనకెందుకు? ముందంతా అందుకే చదువు నేర్పించేటప్పుడు విద్యాబుద్ధి అన్నారు, అవునా? విద్యాబుద్ధులు నేర్పించడానికి స్కూల్ పంపించేవాడు. ఇప్పుడు స్కూల్ పంపించేదే మామూలు బాగా చదువు రావాలి సార్ అంటే చదువు తప్ప ఇంకేం అక్కర్లేదా? వాడికి సైకిల్ పంచర్ వేసేది తెలియదు, వాడికి ఫ్యూజ్ వేసేది తెలియదు, ఇంట్లో పాత్రలు కడిగేది తెలియదు, చెత్తలు నూకేది తెలియదు, లెట్రిన్ కడిగేది తెలియదు, ఏం చెప్పరు మీరు పనికి. వాడికి ఏమో పెళ్లి చేస్తారు 25 ఏళ్ళకి. వాడు ఎట్లా మెయింటైన్ చేసేది భార్యనే? అప్పుడు మీ భార్య నేర్పించాలా అన్నీ? ఆ భార్య నేర్పిస్తుంది, కట్టం ఇచ్చింది కదా రే కడుగురా లెట్రిన్ అంటుంది. మా అమ్మ కడిగించలేదే అంటాడు. మీ అమ్మ కడిగించిపోతే ఇప్పుడు కట్టం ఇచ్చినాను కదా 1 కోటి రూపాయలు కడుగురా అంటుంది. అన్ని పనులు అందరూ చేయొచ్చు, తప్పేం కాదు. అన్ని పనులు చేయించండి పిల్లలతో. వాడే మళ్ళీ చదువు ఎలగబెట్టి ఏం చేస్తాడు? వాడందరూ ఖాళీగా పడి ఉంటారు. ఇంజనీర్లు అందరూ పంచిగుట్టకపోతే అందరూ ఇంజనీర్లే, ఖాళీగా పడి ఉంటారు. యావరో చూసినా ఖాళీగా పడి ఉంటారు పిల్లలందరూ. ఏమీ పని లేదు, ఆ చదువులు పనికిరావు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఆ ఉద్యోగాలు ఇప్పుడు ఎగిరిపోతాయి తెలియదు. అది ఏందో ఆ తెల్లన్నం తినేసి, ఆ తినేసి ఆ రోడ్లో పడింది. పీజీ హాస్టల్, పేయింగ్ గెస్ట్ హాస్టల్లో ఉంటా, రోగాలు వచ్చి బాగలేరు అసలు. సో మనకు అందరికీ పని దొరికింది ఎప్పుడు? పనుల్లో అంతా పనులుండి, వ్యవసాయ పనులుండి, ఆ వ్యవసాయంలో ఇన్వాల్వ్ అయ్యి చెక్కగానుగులు, పాత్రలు చేసేవాళ్ళు, కొండలు చేసేవాళ్ళు, కమ్మరులు, కొడవలు చేసేవాళ్ళు, స్మిత్లు, వీళ్ళందరూ కలిసి ఉండేటప్పుడు అందరూ హాయిగా ఉన్నారు.
అందరూ పోయి సిటీ మీద పడితే ఏం చేస్తారు సిటీ? ఎంతమందికి ఇస్తుంది ఉద్యోగం? అందరికి దొరుకుతుంది. హైదరాబాద్లో అందరూ ఇంజనీరింగ్ చేయాలనుకుంటా ఉన్నారు. మీరందరూ ఎడ దొరుకుతుంది. చాలా పనులు ఇక్కడే చేయొచ్చు. అట్లా మేము నేను ఇంజనీరింగ్ పోయి ఎన్నికకి వచ్చినాక మా పొలంలోనే ఉంటూ 30 ఏళ్ళుగా చిన్న చిన్నగా సోపులు చేస్తాం. చెక్కగానికేసి నూనెలు మేమే చేస్తాం. రిఫైండ్ ఆయిల్ తినం మేము. మీరందరూ రీఫైండ్ ఆయిల్ తింటే చాలా డేంజర్లో ఉండాలని అర్థం. రీఫైండ్ ఆయిల్ తినకూడదు. మీ పల్లీల నూనె ఆడించుకొని తినాలా. సూపర్ పల్లీల నూనె. ఇంకా కుసుమలు విన్నారా? పేరు ఎవరన్నా కుసుమలు? ఆ కుసుమల నూనె సూపర్. అన్నిటికంటే పల్లీల నూనె, కుసుమ నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె ఇవి తింటే ఆరోగ్యంగా ఉంటారు. సో అట్లా చక్కగాని వేసుకొని మేమే నూనె చేస్తాం. ఆ కొబ్బరి నూనె వేసి మేమే సోపులు చేస్తాం. మేమే షాంపూలు చేస్తాం. సీకాయ, గుమ్మడికాయ, మెంతులు వేసి మేమే షాంపూలు చేస్తాం. అక్కడ కొర్రలు, సాములు, ఆరికలు ఇవన్నీ పండిస్తాము. ఇంకా బయట నుంచి తీసుకొచ్చి వినిపిస్తా ఉందా మా వెనకాల? వినిపిస్తా ఉందా వెనకాల? అప్పుడప్పుడు పోతా వస్తా ఉందా? ఆ కొర్రలు, సాములు, ఆరికలు వేసి వాటికి పొట్టు తీసి వాటితో రవ చేసి పిండి చేసి వాటితో నువ్వు లడ్డూలు, పల్లీల లడ్డూలు, ఆ జొన్నలతో పేలాలు, ఆ పేలాలు కారం వేసి రకరకాల ఫుడ్స్ అన్ని చేస్తాను. అది చిన్నగా స్టార్ట్ చేసి ఇప్పుడు 6 కోట్లు 7 కోట్లు టర్న్ ఓవర్ ఉంది. అంటే పల్లీల్లో మనం ఉండి ఇక్కడ పండించే వస్తువులతోనే మనం ఇక్కడే ఫ్యాక్టరీలు పెట్టచ్చు కదా. ఇక్కడే మనం పనులు చేసుకోవచ్చు. సిటీలో ఉండి ఆరోగ్యం లేకుండా చెత్త అంతా తింటా ఉంటారు. వాళ్ళకి రేనైనా ఆ చెత్త అంతా తింటారా? జొన్నల పేలాలు తినరా? నువ్వుల లడ్డు తినరా? ఆరోగ్యంగా ఉంటావు చెప్పచ్చు కదా వాళ్ళకి. వాళ్ళ దగ్గర డబ్బులు ఇక్కడికి రావాలా? మీరు పెప్సీలు తాగేసి ఇక్కడ డబ్బులు మీరు సిటీలు పంపిస్తూ ఉండరు. పెప్సీలు తాగే వాళ్ళు ఉండరా? ఎంతమంది పెప్సీలు తాగుతారు ఇక్కడ? కూల్ డ్రింకులు ఎవరు ఎత్తారు ధైర్యం చేసి? ఇప్పుడు భయం కదా, ఇస్తే దొరికిపోతాను. అది అవి తగినారంటే చాలా డేంజర్లో ఉండాలని అర్థం. పెప్సీలు, ఆ ప్యాకెట్ బాటల్లో నీళ్లు ఇవన్నీ తాగకూడదు. మంచిగా చిటికిన మజ్జిగ, కొత్తిమీర వేసుకొని మీరే పాలు, ఆ ప్యాకెట్ పాలు లేకుండా పిండిన పాలు, వీలైతే దేశీయ పాలు, వీలైతే నువ్వుల పాలు, కుసుమల పాలు, జొన్నల పాలు, సజ్జల పాలు చేసుకోవచ్చు. తెలుసా వీళ్ళ మీ వాళ్ళందరికీ తెలుసు అనుకుంటా. చేసేది మొదలు పెట్టండి. చాలా పనులు ఉన్నాయి మీకు అందరికీ. మీరేమో ఊరికే ఈడొచ్చి ఈరోజు తమాషకి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఇంకా పోయినాక అవన్నీ చేయాలా. నువ్వులు రుబితే పాలు వస్తాయి, కుసుమలు రుబితే పాలు వస్తాయి. సూపర్. అవి మంచి B1 to B6 ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, కాల్షియం ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఫ్రెష్గా మీరు అనుకుంటా ఉండే చాలా చాలా కోటీశ్వరకు దొరకని ఫుడ్ అంతా మనకుంది. ఆ నాలెడ్జ్ని మీకు చెప్పించాలనే ఫాదర్ గారు నన్ను పిలిపించారు ఇక్కడికి. ట్యాబ్లెట్లు ఏమి లేదు. కాల్షియం శానిటైజ్ వేసుకుంటే కాల్షియం రాదు. కాల్షియము రాగుల్లో ఉంది. రాగి జావ దాసుకొని రోజు తాగితే రాగుల్లో మీకు కాల్షియం వస్తుంది. సజ్జగింజి తాగితే మీకు ఐరన్ వస్తుంది, వినుము. ఐరన్ వస్తే మీకు బాగా యాక్టివ్గా ఉంటారు. హిమోగ్లోబిన్ 15 అవుతుంది మీకు. అంటే సజ్జగింజి, రాగి గింజి చాలా ఇంపార్టెంట్. బెల్లము, నల్లగా ఉండే బెల్లము బాగా తింటే వేరుశనగ పల్లీలు అన్ని నోట్లో వేసి అంత బెల్లం ముక్క వేయండి. మీ పిల్లలకి మీరు కూడా పొద్దున్నే తింటారు కదా దాంతోపాటు. మీకు ఐరన్ ఫుల్గా వస్తుంది, మినరల్స్ అన్నీ వస్తాయి. పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. ఓరోజు పల్లీలు, బెల్లం ముక్క వేయండి. పల్లీల మీద పొట్టు కూడా తీయద్దు. పొట్టుతో పాడి తింటే చాలా మంచిది. ఆ నల్ల నువ్వులో, తెల్ల నువ్వులో పొట్టు తీయకుండా ఉండే నువ్వులు ఒక రోజు వేయండి. నువ్వులు బెల్లం వేయండి. ఇంకో రోజు పచ్చి కొబ్బరి బెల్లం వేయండి. సూపర్. ఆడ కొట్టింటే కొబ్బరి అంతా నేను తింటా. ఇప్పుడు తినేవాళ్ళు తినండి, మిగిలింది నేను తింటా. సూపర్. పచ్చి కొబ్బరి బెల్లం ఎంత టేస్ట్! అది పుల్లారెడ్డి స్వీట్లు ఆడిపోదు దాని ముందర. అది రోజు రోజు మార్చి 3 రోజులు 3 రోజులు తింటా ఉండండి. 20 రోజుల్లో మీ హిమోగ్లోబిన్ 2% పెరుగుతుంది మీ పిల్లలకి. మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే దేవుడు పూజిస్తే రాదమ్మా. దేవుడికి ఇదేనా పని? మీరు కుర్కురేలు పెట్టి దేవుడా మా వాళ్ళని బాగా చేయండి, ఇదేనా దేవుడికి పని? అంటే దేవుడికి వేరే పని ఏం లేదా? మీరు బాగా దమ్ బిర్యానీలు తినేసి, ఆ బజ్జీలు గిజ్జీలు తినేసి లోపల హార్ట్ బ్లాక్లు అన్ని తెచ్చుకుంటే దేవుడు మీ హార్ట్ బ్లాక్లు అన్ని లోపల దూరి క్లీన్ చేస్తాడు. ఇదే పని ఆ దేవుడికి? ఆ దేవుడిని ఇంత చీప్గా ఆలోచించేది కరెక్టేనా? మీరు వచ్చే మీరు తెచ్చుకునే జబ్బులకి మీరే కారణం, దేవుడు కాదు. దేవుణ్ణి ప్రార్థించాల్సింది మీరు, నాయన నాకు చెత్త ఆలోచన లేకుండా నేను ఏదో నా పని నేను చేసుకునేట్లుగా నా బుద్ధి పెట్టు నాయన అని మాత్రం చెప్పాలి. అంతేగాని నా మొగుడికి ఆ పొట్ట తగ్గించు, నా మొగుడి హార్ట్ బ్లాక్ బాగా చెయ్యి, ఇదో పూజ అవి ఎట కుదరుతుంది? అంత చీప దేవుడు. అసలు మీరు పూజ చేస్తే మీ ఆయన గడ తగ్గుతుంది బొజ్జ? మీ ఆయన ఎక్సర్సైజ్ చేస్తే మీ ఆయన బొజ్జ తగ్గుతుంది? అట్లా దేవుడిని ప్రార్థించే తప్పు. అంత చీప్ కాదు మీ దేవుడు, ఏ దేవుడైనా కానీ. అట్లా ఆలోచనే చేయొద్దండి. బాగా పొద్దున లేచి నడిపించండి.
ఆరోగ్యం మీరు నడవండి, ఒక గంట నడవాలి ఎండలో. పనిచేసే వాళ్ళు కూడా మరి రోజంతా పనిచేసే కూలి పనిచేసే వాళ్ళు అవసరం లేదు, కానీ మిగతా వాళ్ళందరూ పొద్దున్నే ఎండకు నడవాలా. వారానికి ఒక రోజు నువ్వులను కొంచెం పూసుకొని నడవండి, D3 ఫుల్గా వస్తుంది.